హారతి జ్ఞాన జ్యోతున హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతున హారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచి పోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి गुरु साईनाथ महाराज की जय। मरोक 20 రోజుల్లో సద్గురువును ఆశ్రయించి తననే నమ్ముకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద పండగ రాబోతుంది। జూలై 3వ తేదీ సోమవారం గురు పౌర్ణమి ఉత్సవాన్ని మనందరం కూడా ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుపుకుంటాం। ఈ ఏడాది జూలై 3వ తేదీ గురు పౌర్ణమి వచ్చింది। దీనికి ఒక విశేషం ఉంది। ఆ రోజు బాబా గారు సశరీరంతో ఉండగా జూలై 3, 1909 అంటే ఆ రోజు బాబాకు గురు పూజ తొలి గురు పూజ జరిగినటువంటి డేటు ఈ సంవత్సరం 2-1 అన్నమాట। ఆ రోజు కూడా 1909వ సంవత్సరంలో జూలై 3వ తేదీ రోజే గురు పౌర్ణమి వచ్చింది। ఈ సంవత్సరం కూడా జూలై 3వ తేదీయే గురు పౌర్ణమి వచ్చింది। మరి ఈ గురు పౌర్ణమి సందర్భంగా మనందరము కూడా సద్గురువును ఆశ్రయించి ఉన్నాం కదా, బాబా అనేటువంటి సద్గురువును। మరి ఆయనను ఆశ్రయించిన తర్వాత మన జీవితాల్లో ఏ మార్పు వచ్చింది, దీన్ని తప్పకుండా మనము ప్రతి గురు పౌర్ణమి సందర్భంగా విశ్లేషించుకోవాలి। పోయిన గురు పౌర్ణమికి ఈ గురు పౌర్ణమికి బాబా పట్ల నాకు ఎంత విశ్వాసం పెరిగింది, బాబా స్మరణకు సంబంధించి పోయిన గురు పౌర్ణమికి ఈ గురు పౌర్ణమికి నేను ఎంత సమయాన్ని ఇంకా ఎక్కువ వెచ్చించాను, వచ్చే గురు పౌర్ణమి నాటికి ఇంకా నాలో ఏమి మార్పులు తెచ్చుకుంటాను, వీటన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా సమీక్షించుకోవాలి। సద్గురువు యొక్క మార్గంలో చాలా విలక్షణమైనటువంటి పద్ధతిలో అవతరించినటువంటి అవతారం శ్రీ సాయిబాబా। బాబా వారి అవతార కార్యంలో రెండింటిని పాటించేవారు। ఒకటి, బాబా ఎందుకు దక్షిణ అడిగేవారు, ఎందుకంటే ఆ స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలంటే
బాబా చేసినటువంటి ఒక రెండు చర్యలను మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు బాబా వచ్చిన భక్తులను దక్షిణ అడిగేవారు? రెండవది ఎందుకు బాబా భిక్ష చేసేవారు? ఈ రెండే కదా మసీదులో కూర్చొని ఆయన చేసింది. ఒకటి దక్షిణను స్వీకరించడం, రెండవది భిక్ష చేయడం. ఈ రెండు పనులు ఎవరి కోసం చేశారు? డబ్బు ఆయన ప్రోగు చేసుకోలేదు, ధనాగారాన్ని మెయింటైన్ చేయలేదు. ఈ రోజుల్లాగా ప్రతి గుడికి లేకపోతే ప్రతి పుణ్యక్షేత్రానికి పెద్ద పెద్ద ధనాగారాలు ఉన్నట్టు బాబా ఎప్పుడూ ధనాగారాన్ని మెయింటైన్ చేయలేదు. మరి ఎందుకు బాబా దక్షిణ అడిగేవారు, భిక్ష స్వీకరించేవారు? ఈ రెండింటినీ మనం అర్థం చేసుకోవాలి. బాబా యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవాలంటే వారి చర్యలను మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ధనాన్ని అడిగేవారు, ఎందుకు దక్షిణ స్వీకరించేవారంటే తన భక్తుడు ఎప్పుడూ కూడా ధర్మ కర్మలు చేయాలని చెప్పి, తన భక్తుడు సంపాదించేటువంటి డబ్బులో కొంత డబ్బు ఎప్పుడూ కూడా ధర్మ కార్యాల కోసం వెచ్చించాలి, అలా వెచ్చించినటువంటి డబ్బే సద్వినియోగమైనట్టు. అంటే మనకు ఒక మంచి ప్రాక్టీస్ని బాబా నేర్పించారు. ఎప్పుడు తీసుకోవడం అనేటువంటిది మాత్రమే కాకుండా ఇవ్వడం అనేటువంటి అలవాటు చాలా గొప్పది. చాలామందికి ఆ అలవాటు ఉండదు, మానవ నైజం అది. ఎప్పుడూ కూడా మనం ఆశిస్తాం, ఆర్జిస్తాం, కానీ ఇచ్చే దగ్గరికి వచ్చేసరికి చాలా ఆలోచిస్తాం. సంపాదించడానికి ఆర్జించడానికి ఎక్కువగా ఆలోచించము, ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు చాలా రకాలుగా ఆలోచిస్తాం. ముఖ్యంగా ధర్మకార్యాల కోసం తన భక్తుడు వెచ్చించేటువంటి డబ్బు, దానికోసం ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు. దాని వైపు తన భక్తుణ్ణి మళ్ళించాలి. ఎందుకనంటే ధర్మం కూడా అదే చెప్తుంది, నువ్వు సంపాదించినటువంటి డబ్బులో ఎంత నువ్వు ధర్మం కోసం, భగవంతుని కోసం, దానం కోసం ఖర్చు పెట్టావనేటువంటిదే, అది మాత్రమే సద్వినియోగమైందని చెప్పి ధర్మం చెప్పింది. అదే విషయాన్ని బాబా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు 100,000 రూపాయలు జీతం ఉంది. ఈ 100,000 రూపాయల జీతాన్ని మనము దేనికోసం వినియోగిస్తున్నాం? 25,000 హౌసింగ్ లోన్ కోసం గడతామనుకోండి, 25,000 మన గృహ అవసరాల కోసం గడతాం, 50,000 పోయింది. ఇంకొక 25,000 సేవింగ్ చేసుకుంటాం, ఇంకో 10,000 పిల్లల చదువులకు పెట్టుకుంటాం, మరొక 10,000 మన వ్యక్తిగత ఖర్చులు లేకపోతే విహారాలు, ఆ నెలకు కావాలన్నటువంటి విహారయాత్రలకు ఇతరత్ర దానికి ఖర్చు పెడతాం. ఇంకొక 3,000 మన క్యాంటీనో రకరకాల వ్యాపకాల కోసం ఖర్చు పెడతాం, మిగిలింది 2,000. ఆ 2,000 ధర్మకార్యం కోసం ఖర్చు పెట్టాం. మన సంపాదనలో మనం ఎంత వెచ్చించినట్టు, మనం సంపాదించినటువంటి 100,000 రూపాయల్లో ధర్మం కోసము, భగవంతుని కోసం వెచ్చించింది 2%. అంటే నువ్వు 100,000 రూపాయలు సంపాదించి గృహం కోసం నువ్వు కట్టినటువంటి ఆ లోను, లేకపోతే నీ గృహం సమకూరడం అనేటువంటిది అది అశాశ్వతమైనటువంటిది, నీతో పాటు గృహం రాదు. సేవింగ్స్ అనేటువంటివి తరిగిపోయేటివి, అవి మనతో ఉండేటువంటివి కాదు. గృహ అవసరాల కోసం పెట్టినటువంటి డబ్బు ఆ నెలకు అయిపోయేటువంటిది, విలాసకుల కోసం పెట్టిన ఖర్చు ఆ నెలకు అయిపోయేటువంటిది, పిల్లల కోసం పెట్టినటువంటి ఖర్చు వాళ్ళ భవిష్యత్తు కోసం పెట్టింది, అది కూడా వాళ్ళ ఉన్నతి కోసం ఉపయోగపడుతుంది. నీకోసం ఉపయోగపడ్డది ఏమిటి? ఇంత కష్టపడి సంపాదిస్తే నీకోసం ఉపయోగపడ్డది 1-2% మాత్రమే. ఆ 2% నువ్వు ధర్మకార్యం కోసం వినియోగించావు. కాబట్టి ఈరోజు మనము అంతో కొంత భగవంతుని పేరు మీద మనం కొంత మన డబ్బు వెచ్చిస్తున్నామంటే అది బాబా దయవలనే. బాబా మనకు నేర్పించినటువంటి గొప్ప పాఠం. బాబా భక్తులు సర్వసాధారణంగా బాబా పేరు మీద ఏదో ఒక మంచి కార్యం కోసం డబ్బు వెచ్చిస్తూనే ఉంటారు. అది అన్నదానం కావచ్చు, మందిర నిర్మాణం కావచ్చు, రకరకాలైనటువంటిది కావచ్చు. ఎవరైనా వచ్చి మనల్ని అర్ధరాత్రో లేకపోతే రోడ్డు మీద కలిసో మిత్రుడు కలిసి అడిగితే ఖచ్చితంగా మనం లేదు అనకుండా సహాయాన్ని అందిస్తాం. ఇటువంటి మంచి పాఠాలను, మంచి బుద్ధులను, మంచి ధర్మాన్ని మనకు నేర్పించడానికి బాబా దక్షిణ అడిగేటువంటి వారు. బాబా షిర్డీకి వచ్చినటువంటి తొలినాళ్ళలో ఎవరిని దక్షిణ అడగలేదు. ఎలా మొదలైంది దక్షిణ అంటే, బాబా మొదట కేవలం షిర్డీలో కాలిపోయినటువంటి అగ్గిపుల్లలు ఏరుకొని జేబులో వేసుకునేటువంటి వారు. ఆ తర్వాత క్రమంలో కొంతమంది భక్తులు బాబా చిలుం కోసం అని చెప్పి, దునికట్టల కోసం అని చెప్పి కొంత డబ్బును వెచ్చించేటువంటి వాళ్ళు. ఆ తర్వాత బాబా దగ్గరికి బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏంటంటే, మన ధర్మంలో ఉంటుంది,
ఒక మహాత్ముడి దగ్గరికి కానీ భగవంతుడి దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు, ఏదో ఒక దక్షిణను తీసుకెళ్లాలనేటువంటి మన ధర్మం చెప్తుంది. దానికి దానివల్ల కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు బాబాకు దక్షిణ ఇవ్వడం ప్రారంభించారు. దక్షిణ ఇవ్వడం ప్రారంభించిన తర్వాత ఒక నయా పైసా ఇస్తే దాన్ని జేబులో వేసుకునేవాడు, 2 పైసలు 3 పైసలు ఇస్తే మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేసేటువంటి వాడు తొలినాళ్ళలో. కానీ ఆ తర్వాత బాబాకు పూజ అర్చన ఇవన్నీ ప్రారంభమైన తర్వాత, మంత్రపుష్పం అయిన తర్వాత బాబాకు దక్షిణ సమర్పించడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వచ్చింది. అప్పటి నుంచి బాబా దక్షిణను తీసుకోవడం అనేటువంటి దాన్ని మొదలుపెట్టారు. అది కేవలం భక్తుల యొక్క బాకీలు. బాబా ఒకటే అంటాడు కదా, మీరు సచ్చెత్తలో గోవా పెద్ద మనుషుల కథ చదివితే అర్థమవుతుంది. ఇద్దరు గోవా నుంచి వస్తారు పెద్ద మనుషులు. ఒకతన్ని వస్తూనే బాబా పాదాలు పట్టుకుంటూనే 15 రూపాయలు దక్షిణ అడుగుతాడు. ఇంకొకతన్ని 1 రూపాయి కూడా దక్షిణ అడగడు. శ్యామ అడుగుతాడు, బాబా అతని వద్ద నుంచేమో 15 రూపాయలు తీసుకున్నావు, ఇతని వద్దనేమో దక్షిణ తీసుకోలేదు, ఎందుకు అని అడుగుతాడు. ఎవరైతే భగవంతుడికి బాకీ ఉంటాడో వాడి వద్ద నుంచి మాత్రమే నేను దక్షిణను స్వీకరిస్తాను అని చెప్తాడు. అయితే దానికి సంబంధించి బాబా ఒక కథ చెప్తాడు. అది ఆ ఇద్దరు మనుషుల జీవితంలో వచ్చినటువంటి, ఇద్దరు పెద్ద మనుషుల జీవితంలో జరిగినటువంటిది. ఒకతను తనకు ఉద్యోగం వస్తే, ఉద్యోగ నిమిత్తం గోవాకు వెళ్తాడు. గోవాలో ఉద్యోగం వస్తే దత్త భగవానుడికి మొదటి జీతం ఇస్తానని మొక్కుంటాడు. మొదటి జీతం ఎంత? 15 రూపాయలు. తను మొక్కుకున్నాడు, ఉద్యోగంలో చేరాడు, 15 రూపాయలు కాస్త 50 రూపాయలు అయింది జీతం, 50 రూపాయలు కాస్త 200 అయింది, 200 కాస్త 400 జీతం అయింది. అయినా సరే బాబా 15 రూపాయలు మాత్రమే అడిగాడు. అతను దత్త భగవానుడికి 15 రూపాయలు అప్పు పడ్డాడు, అందుకనే నేను 15 రూపాయలు అడిగానని అంటాడు. మరి ఇంకొక వ్యక్తి నుంచి ఎందుకు దక్షిణ అడగలేదని దానికి బాబా కథ చెప్తాడు. నేను ఒకప్పుడు సముద్ర తీరాన నివసించేటువంటి వాడిని, మంచి బంగ్లా ఉండేది, ఆ బంగ్లాలో నేను సంపాదించినటువంటి 30,000 రూపాయలు బీర్వాలో దాచిపెట్టుకున్నాను. నా దగ్గర పనిచేసేటువంటి ఒక వంట మనిషికి, బ్రాహ్మణుడికి చెడు బుద్ధి పుట్టి వాడు రాత్రిపూట గోడకు కన్నం వేసి అల్మారాను తొలగించి అందులో నుంచి 30,000 రూపాయలు తీసుకెళ్లాడు. అప్పుడు నేను దిగులుతో అన్నపానీయాలు మాని వాకిట్లో కూర్చుంటే ఒక పకీరు వచ్చి చెప్తాడు, నువ్వు ఒక పకీరును దర్శించుకో ఉంటానని మొక్కుకో, అందుకోసం నీకు ఇష్టమైనటువంటి ఒక ఆహారాన్ని మానేసేయి, తప్పకుండా నీ డబ్బు నీకు తిరిగి వస్తుందని అంటాడు. అలాగే ఆ పకీరు చెప్పినటువంటి విధంగానే ఆ బ్రాహ్మణుడి యొక్క బుద్ధి బాగుపడి దొంగిలించినటువంటి పైకం మొత్తం తీసుకొచ్చి నాకు ఇచ్చాడు అని చెప్తాడు. ఆ పెద్ద మనిషి వాడకపోయిన తర్వాత చెప్తాడు, బాబా చెప్పినటువంటి ఆ కథ నాదే, నేను కష్టపడి సంపాదించినటువంటి డబ్బును దొంగిలించాడు ఆ వంట బ్రాహ్మణుడు, తర్వాత తిరిగి తెచ్చిచ్చాడు. అప్పుడు కేవలం నేను బాబాను దర్శించుకుంటానని మాత్రమే మొక్కుకున్నాను, అందుకనే బాబా నా దగ్గర నుంచి దక్షిణ అడగలేదు. దీన్ని బట్టి ఏమిటంటే, ఎవరైతే భగవంతునికి బాకీ పడి ఉన్నామో వాళ్ళ వద్ద నుండి మాత్రమే బాబా దక్షిణ స్వీకరిస్తారు. చాలా సందర్భాల్లో మనము కొన్ని సందర్భాల్లో బాబాకు అది చేద్దాం ఇది ఇద్దాం అనుకుంటాం, కానీ మర్చిపోతాం, ఇవ్వం. ఎందుకనంటే అది మనము బాకీ లేనటువంటి వాళ్ళం. కాకపోతే ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఎంతైతే మన సంపాదనలో భగవత్ కార్యాలకు దాన్ని సద్వినియోగపరుస్తామో అది మాత్రమే నీ కష్టార్జితం, అది మాత్రమే నీకు ఆ పుణ్యఫలం మాత్రమే నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటావు నెక్స్ట్ జన్మకు. మిగతాదంతా కూడా నువ్వు ఎన్ని విలాసాలు చేసుకున్నా, ఎంత సేవింగ్లు చేసుకున్నా అది నీ అకౌంట్లో యాడ్ కాదు. నీ అకౌంట్లో యాడ్ అయ్యేటువంటిది కేవలం నువ్వు ధర్మ కార్యాల కోసం ఖర్చు పెట్టింది మాత్రమే. అందుకోసం బాబా ఈ మంచి బుద్ధిని మనకు కలిగించడానికి దక్షిణ అడిగేటువంటి వారు. మీరు చూడండి, బాబా ఎప్పుడూ కూడా దక్షిణను ప్రోగు చేసుకొని తన దగ్గర పెట్టుకునేటువంటి వారు కాదు. సాయంత్రం కాగానే దాన్ని ఎవరెవరికి ఇవ్వాలో, ఎవరెవరికి పంచాలో దాన్ని మొత్తం పంచేసేటువంటి వారు. చాలామంది కోపర్గావ్ స్టేషన్ దాకా వచ్చి బాబా దర్శనం చేసుకోకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాడు. కోపర్గావ్ స్టేషన్లో బాబా ఒక ఫిల్టర్ పెట్టాడు. ఆ ఫిల్టర్ పేరు స్టేషన్ మాస్టర్. కోపర్గావ్ స్టేషన్ మాస్టర్కు ఎందుకో తెలియదు, మరి బాబా అంటే పడదు.
ఎవడన్నా రైలు దిగగానే టికెట్ చెక్ చేసి ఎక్కడికి అని అడుగుతాడు. షిర్డీ పోతున్నామంటే పోపో బాగా తెచ్చుకున్నావా సొమ్ములు, ఆ పకీరు మొత్తం దోచుకొని పంపిస్తాను నిన్ను పోపు అనేవాళ్ళు. ధైర్యంతో బాబా పైన నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు షిర్డీకి వచ్చేవాళ్ళు, భయపడేటువంటి వాళ్ళు వెనకాల రైలుకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. ఆ ఫిల్టర్ దక్షిణకు భయపడి బాబా సశరీరంతో ఉండగా దర్శించుకునేటటువంటి దురదృష్టవంతులు కొన్ని వేల మంది ఉన్నారట ఆ రోజుల్లో. ఎవరైతే బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నారో వాళ్ళు మాత్రమే షిర్డీకి చేరారు ఆ రోజు. ఆ విధంగా బాబా భక్తుల వద్ద నుంచి తీసుకున్నటువంటి దక్షిణకు అందుకు ఎన్నో రెట్లు వాళ్లకు ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి వారు. రతన్జీ వాడి ఆ నాందేడ్లో ఉండేవాడు పెద్ద సేటు, గొప్ప ధనవంతుడు, కానీ పుత్ర సంతానం లేదు. అనేక మంది మహాత్ములను సేవించాడు. అసలు అడిగినటువంటి వారికి, అడగనటువంటి వారికి ఎప్పుడూ కూడా చేతికి ఎమగ లేకుండా దానం చేసేటువంటి వాడు. అటువంటి వ్యక్తికి పుత్ర సంతానం లేదు. పైకి మాత్రం అందరూ అనుకునేవారు, అరే రతన్జీ వాడియా కేంద్రానాయన గొప్ప శ్రీమంతుడు, గొప్ప రాజభోగాలతోటి తుననాడుతున్నాడు, ఇంకా ఆయనకు గొప్ప అంత గొప్ప అదృష్టవంతులు ఎవ్వరు లేరనుకునేవారు. కానీ రతన్జీ వాడియా ఒక్కడే ఇంట్లో కూర్చొని రాత్రిపూట రోధించేవాడు, అరే నాకు వారసులు లేడే, వారసులు లేనటువంటి ఈ జన్మ ఎందుకు, నా వారసత్వాన్ని కొనసాగించాలి కదా అని చెప్పి బాధపడుతుండేటువంటి వాడు. దాస్కన్ మహారాజు గారు ఒకరోజు వారింటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు చెప్తారు, ఒక పంజయ్యి నువ్వు బాబాను దర్శించుకో షిర్డీకి వెళ్ళి, తప్పకుండా నీకు బాబా అనుగ్రహాన్ని ఇస్తారంటారు. షిర్డీకి వెళ్తారు, తను ఇవ్వాలనుకున్నటువంటి దక్షిణ బాబాకు సమర్పిస్తాడు. ఇద్దరి మధ్యలో ఏ మాటలు లేవు. నాకు పుత్ర సంతానం కలగాలని చెప్పి రతన్జీ వాడి అడగలేదు, నీకేం కావాలని చెప్పి బాబా అడగలేదు. ఒకే ఒక మాట చెప్తారు బాబా, ఇక నీ చెడు రోజులు తొలగిపోయాయి, అంతా మంచే జరుగుతుందంటాడు. బాబా దగ్గర సెలవు తీసుకొని వస్తాడు. సంవత్సరం తిరిగేలోపు కొడుకు పుడతాడు. అంటే మహాత్ముల యొక్క వాక్కు అంత గొప్పది. మరి బాబా భిక్ష ఎందుకు చేసేవాడు? బాబా దక్షిణ ఎందుకు తీసుకునేవాడు అంటే మనకు ఒక మంచి ట్రైనింగ్ ఇవ్వడానికి, ఒక మంచి ధర్మ కార్యాల కోసం మనం సంపాదించినటువంటి దాన్ని కొంత ఖర్చు పెట్టాలనేటువంటి బుద్ధిని కలిగించడానికి ధనాన్ని అడిగేవారు. మరి భిక్ష ఎందుకు చేసేవారు? భిక్ష ఎవరి కోసం చేశారు బాబా? చాలామంది అనుకుంటారు మన బాబా షిర్డీలో ఉన్నటువంటి వారి యొక్క కర్మలను తొలగించడానికి భిక్ష చేశారని చెప్పి. అది ఒక ప్రాథమిక అవగాహన అనుకోండి. ఎందుకు భిక్ష చేసేవారంటే బాబా ఎప్పుడు ఒక మాట చెప్పేటువంటి వారు, నన్ను ఆశ్రయించినటువంటి వారికి అన్నపానీయాలకు లోటు ఉండదు అనేవారు. ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఎవరికైనా అన్నపానీయాలకు లోటు ఉందా? లేదు కదా. మరి బాబా భిక్ష దేనికోసం చేసేవారంటే తనను ఆశ్రయించినటువంటి ఏ జీవి కూడా, కుక్క దగ్గర నుంచి పిల్లి దాకా ఎలక దాకా ఏ జీవి కూడా పస్తులు ఉండకూడదు. తను తెచ్చినటువంటి భిక్షాన్నంలో చిటికెడు తీసుకొని తినేవాడు, మిగతాదంతా మసీదు ఆవరణలో ఉన్నటువంటి కుక్కలు పిల్లులు వాటికి ఆహారంగా వేసేవారు. అందుకోసం బాబా భిక్ష చేసేటువంటి వారు. అంటే బాబా చేసేటువంటి ప్రతి చర్య కూడా భక్తుడికి మేలు చేయడానికి, తనపైన ఆధారపడ్డటువంటి వారిని ఉద్ధరించడానికోసం మాత్రమే వారి చర్యలు ఉండేటివి. తన కోసమంటూ ఏది మిగుల్చుకొని, తన కోసమంటూ ఏమీ చేసుకొని పరమాత్మ ఎవరైనా ఉన్నారంటే ఒక్క సాయిబాబా మాత్రమే. భూమిపైకి వచ్చినప్పుడు ఏ చిరిగిపోయినటువంటి కఫిని, ఏ తలగుడ్డ కట్టుకొని ఉన్నారో తను చివరి శ్వాస వరకు, శరీరాన్ని వదిలేంత వరకు కూడా అదే రూపం, అదే దాంట్లో ఉన్నారు. ఎందుకనంటే బాబా ఎప్పుడూ చెప్పేటువంటి వాడు, తను తనకే కాదు అది మనందరికీ వర్తిస్తుందని చెప్పి. భగవంతుడు మనల్ని ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో ఆనందంగా ఉండాలనేవాడు. మనం ఉంటున్నామా? బాబా చెప్పినటువంటి ఒక్క మాటను గ్రహిస్తే భగవంతుడు నన్ను ఇదే స్థితిలో పెట్టాడు. భగవంతుడు నేను కేవలము అద్దె ఇంట్లో ఆనందంగా ఉండే స్థితిలో పెట్టాడు, కాబట్టి నేను ఆనందంగా ఉండాలి. భగవంతుడు నన్ను సెంట్రల్ హైదరాబాద్కు దూరంగా 20 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ పడేశాడు. నేనెందుకు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్లో ఉండట్లేదు అనేటువంటి దిగులు నాకు ఉండకూడదు. భగవంతుడు ఇక్కడ నేనుంటే సుఖంగా ఉంటానని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేశాడు, కాబట్టి నా శ్రేయస్సు కోసమే చేశాడు అనేటువంటి తృప్తితో ఉండాలి. చాలామంది మనం ఏంటంటే ఉన్నటువంటి స్థితిలో ఆ ఆనందాన్ని అనుభవించకుండా
దేనికో లేని దానికోసం పాకులాడుతూ ఉంటాం, దాన్ని వదిలేయమని చెప్పాడు బాబా. ఉన్నటువంటి స్థితిలో ఆనందంగా సుఖంగా ఎలా జీవించాలనడానికి బాబా వారు జీవించినటువంటి జీవన విధానమే మనకు ఒక నిదర్శనం. ఈరోజు మనం అదృష్టవంతులం, మన కొంటి నిండా బట్టలు ఉన్నాయి, తినడానికి లోటు లేదు, అంతోకింతో సంపాదన ఉంది, ఏ బాధలు బందీలు లేకుండా కొంత హాయిగా ఉండగలుగుతున్నాం. అంటే కష్టాలు నష్టాలు లేకుండా ఉండమా, ఆపదలు రాకుండా ఉండమా? అంటే వస్తాయి, వచ్చినా సరే దాని నుంచి బయటపడి దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి ఆయన ఇస్తున్నాడు, అది మన అదృష్టం. కష్టం వచ్చిందంటే మనిషికి కాకుండా మానుకొస్తుందా కష్టం? మనిషికి కష్టం వచ్చినప్పుడు సద్గురువును ఆశ్రయించినటువంటి మనం ఏమి కోరాలంటే, బాబా నా కాలుకు దెబ్బ తాకింది, ఆ దెబ్బను భరించేటువంటి శక్తినివ్వు బాబా అని అడగాలి. బాబా రాత్రి రాత్రి దీన్ని మానిపించేయంటే బాబా ఎప్పుడు ఇన్ప్రాక్టికల్గా ఉండడు, బాబా ప్రాక్టికల్గానే ఉంటాడు. చాలామంది అనుకుంటాడు బాబా మనం అడగగానే ఏదో జంతర్ మంతర్ చేసేసి ఏదో ఇచ్చేస్తాడు, రాత్రి రాత్రి ఏదో అనుగ్రహిస్తాడని చెప్పి. అస్సలు ఉండదు బాబా దగ్గర. బాబా చాలా ప్రాక్టికల్గా ఉండేటువంటి దైవం, మనకు చేసేది అన్నీ కూడా ప్రాక్టికల్గానే చేస్తాడు, ఇన్ప్రాక్టికల్గా ఏది ఉండదు. ఆ విధంగా బాబా మరి ఎందుకు భిక్ష చేశారు అనేటువంటి దానికి కూడా తన చుట్టూ ఉన్నటువంటి జీవుల కోసం, వాటి ఆకలి కోసం, అదొక కారణం. రెండవది, మానవ జన్మ ఎత్తిన తర్వాత మనము ఏదో ఒక ఉపాధిని తీసుకోవాలి కదా. కొంతమంది ఈరోజు అనేక ఉద్యోగ ఉపాధి ఉపాధి అంటే ఉద్యోగం, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లు, కొంతమంది వ్యాపారం, ఇలా ప్రతి ఒక్కరికి ఒక ఉపాధి ఉంది కదా. ఉపాధి లేకుండా ఉండేటువంటి వాడిని ఏమంటారు, సోమరిపోతంటారు, వీడు పనికి రాడు అని అంటారు, వీడి జన్మ వేస్ట్ అంటారు. అందుకనే బాబా ఏదో ఒక ఉపాధిని తీసుకోవాలి. బాబా భిక్ష అనేటువంటి ఉపాధిని తీసుకున్నారు. బాబా భిక్ష అనేటువంటి ఉపాధిని తీసుకోవడానికి 100% అర్హుడు. భిక్ష ఎవరు తీసుకోవాలి, సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారు, ఏ కుటుంబము లేనటువంటి వారు భిక్ష చేసేటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది. అందుకోసం బాబా భిక్ష అనేటువంటి ప్రొఫెషన్, ఒక రకంగా చెప్పాలంటే ప్రొఫెషన్, రాముడు ప్రొఫెషన్ ఏంటి, క్షత్రియుడు, రాజ్యాన్ని పరిపాలించిండు. తర్వాత వచ్చినటువంటి అవతారం కృష్ణుడు. కృష్ణుడు ఏం చేశాడు, గోవులను కాశాడు. ప్రతి భగవంతుడు కూడా ఒక ఉపాధినే తీసుకొని వస్తాడు. కాకపోతే కలియుగంలో ఈ పరమాత్మ భిక్ష అనేటువంటి ఉపాధిని తీసుకొని వచ్చి ఈరోజు కొన్ని కోట్ల మందికి భిక్ష పెడుతున్నాడు బాబా. ఆయన భిక్ష చేసి, భిక్ష అనేటువంటి ఉపాధిని చేసుకొని వచ్చి తీసుకొని ఈ భూమిపైకి వచ్చి ఈరోజు మనందరికీ అడిగిన భిక్షల్లా పెడుతున్నాడు. ఈరోజు మనందరము ఆయన ముందు చేతులు చేసి అడుగుతున్నామంటే ఆయన భిక్షను మనము అడుగుతున్నాము. బాబా నాకు ఈ భిక్ష పెట్టు, నాకు ఒక మనశ్శాంతి అనేటువంటి భిక్షను ప్రసాదించు, నాకు ఒక ఉద్యోగం అనేటువంటి భిక్షను ప్రసాదించు, నా కూతురికి వివాహం అనేటువంటి భిక్షను ప్రసాదించు అని చెప్పి మనం ఈరోజు బాబాను అడుగుతున్నాం. ఆయన 5 ఇళ్లలో భిక్ష చేసేటువంటి వారు. ఈరోజు కొన్ని కోట్ల మంది ఆయన భిక్ష కోసం లైన్లు కట్టి మనం వేచి ఉన్నాం. అది కలియుగంలో వచ్చినటువంటి పరమాత్మ గొప్పతనం. అయితే గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడి వరాల సాయి మందిరం లేకున్నప్పటి నుంచి కూడా 2015 నుంచి మేము ఒక కార్యక్రమం చేస్తాం. ఆ కార్యక్రమం ఏంటంటే సాయి భిక్షా జోలే. ఈ సాయి భిక్షా జోలే దేనికోసం, గురు పౌర్ణమికి చాలా దూర ప్రాంతాల నుంచి పల్లకీలు తీసుకొని పాదయాత్ర ద్వారా షిరిడీకి వస్తారు. కొంతమంది అర్ధరాత్రి వస్తారు, కొంతమంది పగటిపూట వస్తారు, చాలామంది చెప్పులు లేకుండా వస్తారు. వాళ్ళు షిరిడీకి చేరుకోవడానికి ముందు నీమ్గావు కంటే ముందు మనము అన్న మహా అన్న ప్రసాదం అక్కడ ఏర్పాటు చేస్తామన్నమాట. ఎవరైతే పల్లకీలతోటి వస్తారో పాదయాత్ర ద్వారా 3 రోజులు వస్తారు. ఆ 3 రోజులు వాళ్ళకి అక్కడ అన్నప్రసాద వితరణ కోసం మనం సాయి భిక్ష అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. ఇది ఎవరైనా చేయవచ్చు. దీనివల్ల 2 ప్రయోజనాలు ఉంటాయి. ఏం ప్రయోజనాలు ఉంటాయంటే, ఇది ముందుగా ఎలా చేయాలని చెప్తా నేను. ఎప్పుడైనా సరే ఈరోజు నుంచి 1 జూలై లోపు 5 రోజులు మీరు భిక్ష చేయండి. అది దక్షిణ రూపంలో తీసుకోండి, మళ్ళీ వస్తు రూపంలో పంపించడం కష్టం. మీరు 5 రోజులు ప్రతిరోజు 5 మంది దగ్గర భిక్ష చేయండి. ఇట్లా గురు పౌర్ణమికి షిరిడీ కోసం భిక్ష చేస్తున్నాను అని చెప్పి 5 రోజులు భిక్ష చేయండి. దీంట్లో అప్పటి వరకు బాబా అంటే బాగా గొప్పగా మాట్లాడినటువంటి వాళ్ళు
బాబా గొప్ప భక్తులు అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోగానే భిక్ష వెయ్యకుండా ఇది ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇది నిజంగా సద్వినియోగం అవుతుందా ఈ ప్రశ్నలు వేస్తారు భిక్ష వెయ్యరు ఈ ప్రశ్నలు వేస్తారు అప్పుడు ఏం అర్థమవుతుందంటే మనకు మనిషి యొక్క నైజం అర్థమవుతుంది ఇన్ని రోజులు మనతో బాగా ఉండి బాబా అంటే ప్రాణం అని చెప్పినటువంటి ఆమె కాసులు వేయకుండా ప్రశ్నలు వేస్తుందే అప్పుడు మనకు అర్థమవుతుంది మనుషుల యొక్క నైజం అందుకోసం నేను భిక్ష చేయమని చెప్తాను చాలా మంది చేస్తారు మన వాళ్ళ సిటీలో కానీ చాలా ఊర్లలో చేస్తారు భిక్ష భిక్ష చేసినప్పుడు వాళ్ళకి ఎదురయ్యేటువంటి అనుభవాలు చాలా విచిత్రంగా ఉంటాయి నిజంగా అక్కడ భోజనం పెట్టేది మీరు వెళ్ళి చూస్తారా ఇచ్చేది 100 రూపాయలు 11 రూపాయలు 21 రూపాయలు దానికోసము ఎందుకంటే ఏదైనా సరే ఎవరినైనా ఎదుటి వారిని ఒక రూపాయి అడిగినప్పుడు వాళ్ళ నైజం ఏందనేది తెలుస్తుంది మనకు చాలామంది నైజాలు బయటపడిపోతాయి అప్పుడు మనము ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తాం రెండవది గురు పౌర్ణమి సందర్భంగా బాబా కోసం నేను జోల పట్టాను అనేటువంటి ఒక గొప్ప గర్వం మనకు వస్తుంది ఎందుకంటే మన ఇంట్లో గడవకపోయినా లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చినా ఎవరినైనా సరే ఒక రూపాయి యాచించాలంటే మన మనస్సాక్షి అంతరాత్మ ఒప్పుకోదు అహం నిండి ఉంటుంది కానీ సద్గురువు కోసం ఆ అహాన్ని పక్కన పెట్టి ఆ పని చేస్తే నీకు ఒక గొప్ప ఆత్మతృప్తి కలుగుతుంది అట్లా చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ 5 రోజులు చేయండి 5 రోజులు ప్రతిరోజు 5 మంది దగ్గర నుంచి భిక్ష తీసుకోండి బాబా 5 ఇళ్లల్లో భిక్ష చేశారు కదా 5 మంది దగ్గర నుంచి అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫిజికల్గా వెళ్ళడం కష్టం అనుకోండి మీ మిత్రులకో ఎవరికో ఇట్లా నేను సాయి భిక్ష చేస్తున్నాను అని చెప్పి మెసేజ్ పెట్టడమో ఫోన్ చేయడమో చేసి ఆన్లైన్ ద్వారా తెప్పించుకోండి అలా ఆన్లైన్లో కూడా అడగడం మాకు సంకోచం అనుకున్నటువంటి వాళ్ళకు ఇంకొకటి చెప్తాను మన ఇంట్లోనే 5 ఉంటారు ఒక గురువారం పూజ అయిన తర్వాత జోలె పట్టండి 5 దగ్గర తలా 100 రూపాయలు 200 500 వాళ్ళ ఇష్టానుసారం చేసి మీ ఇంట్లోనే చేసి ఆ భిక్షను సమర్పించండి అంటే మొత్తంగా ఏంటంటే గురు పౌర్ణమి సందర్భంగా బాబా కోసం మనం ఒక మంచి పని చేశాము అనేటువంటిది మనకు గుర్తుండిపోవాలి కాబట్టి ఈ కార్యక్రమం చాలా ఉత్తమమైనటువంటిది అయితే ఆ కార్యక్రమాన్ని ఈ రోజే మనం ఈ మందిరంలో ప్రారంభించుకుందాం బాబా దగ్గర భిక్షజోల ఉంది ఎవరైనా సరే భిక్ష సమర్పించేటువంటి వాళ్ళు ఈరోజు మీకు తోచింది సమర్పించండి ప్లస్ మీరు ఎవరైనా సరే 5 రోజులు చేయదలుచుకున్నటువంటి వాళ్ళు మనకు 29వ తేదీ లోపు దాన్ని అందజేయాలి అందజేస్తే గురు పౌర్ణమి రోజు అక్కడ మహాన్న ప్రసాద సంతర్పణ జరుగుతుంది దాదాపు రోజుకు 500 నుంచి 600 మందికి భోజన ఏర్పాటు అక్కడ చేయబడుతుంది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై నీవు చూపిన మార్గం నీవు నడచిన దారి నీవు చూపిన మార్గం దయ కరుణ ఔదార్యం వినంగతలే మానవ జీవితాలకు మణిహారమని చాటినవు సాయి సర్వ సంపదలు నీ అణువణువునా నిండి ఉన్న నీ జ్ఞానానికి కీర్తికి ఆకాశమే కొలమానమైన ఓ సాధారణ భిక్షువై ఈ ప్రపంచానికే దిక్సూచివైనావు దయగల ద్వారకా పట్టైన స్తంభానికి గురు పూజ చేయమని గురు పౌర్ణమి అనే అంబరాల సంబరాన్ని మాకందించినవో గురు చంద్రమ్మ గురు చంద్రమ్మ గురు చంద్రమ్మ
మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటిక వరు వచ్చిన గాని అతిథి దేవో భవాని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే